హలో గారు బాగున్నారా అదేనండి ప్రతిరోజు మీ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నాం కదా మిమ్మల్ని అదే ఈరోజు కనపడకపోతే ఫోన్ చేశామని ఏండి బాగున్నారా ఓహోహోహోహో సరే 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 అండి అలాగే ఉంటాను ఓకే ఏమిటేడు వచ్చి తిరగేసేసాడు ఓ కళ్ళద్దలు పెట్టుకోలేదు అది సంగతి అది అన్నమాట అబ్బో నమస్తే అంకుల్ ఎవరమ్మా నువ్వు నా పేరు కవిత అంకుల్ ఇక్కడ ఈ వీధి చివరిలో ఉంటాను

అయ్యో అంకుల్ ఇప్పుడే పరిచయం అయ్యాను కదా అంకుల్ నేను ఎవరో తెలియదు అప్పుడే అడిగితే బాగోదేమో అని ఇలా అడుగుతే చూడమ్మా ఈ పరిచయం అనేది ఉంది చూసావు ఎప్పుడు పరిచయం అయినా పర్వాలేదు ఇప్పుడు రాముడికి శబరికి రావణ బ్రహ్మకి సీతకి పరిచయం ఎట్లయింది అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారా తింటే ఏమైనా చెప్పగలరా అసలు పరిచయం అవడమే గొప్పతనం కాబట్టి కాదు ఏం కావాలి థ్యాంక్ యూ అంకుల్ మీరు బాగా చెప్పారు నిజంగా పండుగడి స్టైల్లో చెప్పాలంటే పరిచయం అయ్యి ఎంత సేఫ్ అన్నది కాదు మామయ్య పరిచయం అయ్యమ్మా లేదా అన్నది పాయింట్ కదా అంకుల్ ఇంతకీ ఆ కాదు కాదంకుల్ అదే హీరో మహేష్ బాబు ఉన్నాడు కదా పోకిరి సినిమాలో డైలాగ్ అంకుల్ సరే తల్లి ఇంటికి నీకు ఏం కావాలో అడుగు అంకుల్ అది మన డైలీ సీరియల్లో ఆర్టిస్టులాగా నసకుండా నీకేం కావాలో చెప్పు తల్లి అసలే నా గుండు వీకు నువ్వేం అడుగుతావో అని అది లబో దిబో అని కొట్టుకుంటుంది అయ్యో అంకుల్ కంగారు పడకండి అంకుల్ నేను మీ ఏం రాయించుకోండి ఆ భయం నాకేమీ లేదమ్మా నా పేరుని ఇంత పెసర ఆస్తి కూడా లేదు మీరు చాలా స్మార్ట్ అంకుల్ ఏదోనమ్మా చూడు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత నేను కూడా కాస్త కొంచెం స్మార్ట్ అయ్యాను అయ్యో అంకుల్ మీరు జోకులు బాగా వేస్తారు అంకుల్ ఇది చెప్పటానిక కాదు అబ్బాయి కాదంకుల్ చెప్పు తల్లి టెన్షన్ పెట్టక అంకుల్ అది అంకుల్ ఇదిగో అమ్మాయి మళ్ళీ టెన్షన్ పెడుతున్నావు చెప్పు తల్లి ఓకే అంకుల్ అడిగేస్తాను మీ మొబైల్లో నెట్ ఉందా తల్లి జియో వాడు ఫ్రీగా ఇస్తున్నప్పుడు నెట్ లేకుండా ఎవరైనా ఉంటాడా అంకుల్ మీ ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ అవుతుందా అంకుల్ ఎందుకు కాదు వయసు అయిపోయి నేను స్లో అయ్యాను కానీ నా నెట్ చాలా స్పీడ్ అంకుల్ ఒకసారి అనుకోకపోతే మీ ఫోన్ ఇస్తారా అంకుల్ చూడమ్మా ఈ ఫోన్ తీసుకొని నువ్వు పరిగెట్టుకు పారిపోతే నీ ఎనగాదల పరిగెట్టలేను కదా నేను అంకుల్ అబ్బే అదేం కాదు జోక్ చేశాను ఎంతే అంకుల్ థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమిటి తల్లి ఎందుకంత ఆనందం అంకుల్ నేను కొత్త యూట్యూబ్ ఛానల్ దిబ్బరొట్ట అని పెట్టాను అంకుల్ దానికి నైంటీ నైన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎలాగైనా సరే హండ్రెడ్ చేయాలనేసి మీతో పరిచయం పెంచుకొని మీతో ఒకటి సబ్స్క్రైబ్ చేసి మొత్తానికి సెంచరీ కొట్టేశాను అంకుల్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఓ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ గురించా నీ పోట్లు అవును అంకుల్ థ్యాంక్ యూ అంకుల్ మీ హెల్ప్తో నేను సెంచరీ కొట్టేశాను అంకుల్ వస్తాను అంకుల్ మరి ఓకే ఓకే చూడు కవిత నా ఫోన్ ఎలా అయ్యమ్మా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇడ్లీ ఛానల్ ఇప్పుడు మన ముందు కవిత ఉంది ఆమె నా దయవల్ల హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకున్నారు ఇప్పుడు ఆమె ఫీలింగ్ ఎలా ఉందో చూద్దామా అంకుల్ మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందా లేదు హాయ్ నేను మీ లహరిక ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు వాకిట్లో